ఈరోజు ఇంకొక అంశం, ఇందాక చూశాను నేను రాజమండ్రిలో ఎంపీ అతను ఒక సినిమాలో యాక్ట్ చేశాడు, అందుకని అతను తెలుగు రాదనుకుంటా ముఖ్యమంత్రి లాగా. ఒక సినిమాలో నటి ఎన్టీ రామారావు గారిని ఏమంటారండి, త్రిసత్త చిత్ర నటుడు అంటారంటే 300 సినిమాల్లో యాక్ట్ చేశారు. హీరో కృష్ణ గారు 300 సినిమాలు యాక్ట్ చేశారు, త్రిసత్త చిత్ర నటుడు అంటారు. ఒక సినిమాలో యాక్ట్ చేసినోడిని అంటే ప్రస్తుతానికి ఏకచిత్ర నటుడు అని అంటారు. సో అలాగా ప్రజలు ఏకచిత్ర నటుడు అని రాజమండ్రిలో పిలుచుకుంటున్నారు. సో నేను కూడా ఏకచిత్ర నటుడు అని, ఎందుకంటే నన్ను ఒక కమెడియన్ తోటి వాడు, ఎందుకంటే ఈరోజు చూసా ఏకచిత్ర నటుడు ఏకవచనంలో మాట్లాడాడు. మేబీ ఏమన్నా ఇంకో సినిమా యాక్ట్ చేస్తే బహువచనం అలవాటు అవుతుందేమో. సరే, ఏకచిత్ర నటుడికి ఏకవచనం కన్నా ఇంకా అంతకంటే ఏమొస్తుంది, ఒరే అని మాట్లాడాడు. గోచి కట్టుకుంటావు, ఏది నేను పంచి కట్టుకుంటాను కదా పార్లమెంట్కి వెళ్ళినప్పుడు, అది గోచి ఆట. ఈ డాష్ మోహన్కి అది గోచీగా కనపడింది. మరి ఆ గోచీ కట్టుకునేవాడి పేరునే పార్టీ పేరుకు పెట్టుకుని తెల్లారు లేస్తే ప్రతి స్కీమ్కి ఆ గోచీ భరోసా, గోచీ ఇది, గోచీ అది అనే మీరు అంటున్నారా లఫుడ్ గల్లరా? మీ నాయకుడు కట్టుకునే వస్త్రాన్నే నేను కట్టుకుంటున్నాను కదా, అలాగే అదే స్టైల్లో. ఆ వస్త్రం అంటే కుదరదు, నేను కొంచెం పొడుగు ఎక్కువ కాబట్టి. సో అది గోచెందుకు అవుతుందిరా, గోచెందుకు అవుద్ది. సరే, దానికి మళ్ళీ అరిటాకు ఒకటి అంట. సో గోచి అరిటాకు వేసుకుని వస్తే నాకు కూడా ఒక వేషం ఇస్తానంట వద్రాబాబు. 10 సినిమాల్లో కావాలంటే నేను నటించగలను జగన్ రెడ్డి గారి అనుమతి తీసుకుని, ఆ 10 సూపర్ హిట్ చేయగలను అని చెప్పి కూడా అతను మాట్లాడటం జరిగింది. చాలా సంతోషం. మొదటి సినిమా బాబాయ్ హత్య తీయండి, అందులో పశ్చాత్తాపడి మారిన మనిషి ఎవరంటే దస్తగిరి కాబట్టి ఆ హోల్ ఎపిసోడ్లో ఆడి చేతులతో వేసి వీళ్ళందరూ నాతో చేయించారు, నేను ఎప్రూవర్ అవుతానని చెప్పి ఒక మంచి మనిషిగా మారిన ఒక హత్య చేసినప్పుడు పెద్ద క్యారెక్టర్ అవుతుంది కాబట్టి. బాబాయ్ హత్యలో అసలు పై క్యారెక్టర్లు అంటే గెస్ట్ రోల్స్ ఉంటాయి, ఈ దస్తగిరి రోలు నువ్వు యాక్ట్ చేస్తే బాగుంటుందమ్మా, ఏకచిత్ర అప్పుడు ద్విచిత్ర అవుతుంది. ఏమైనప్పటికీ ఒకసారి, ఎందుకంటే సినిమాకి వెబ్ సిరీస్ అయితే సెన్సార్ ఉండదు, సినిమాకి అయితే సెన్సార్ ఉంటుంది. సినిమాకి సెన్సార్ అంటే మరి బూతుని వాళ్ళు సహించరు. ఒకసారి నీ ఫేస్ చాలా అందంగా ఉంటానని చెప్పి చెప్పుకుంటున్నావు కదా, ఒకసారి నీ ఫేస్ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. నీ ఫేస్ ఫోటో తీసి ఒకసారి వాళ్ళకి పంపి ఏమండి సెన్సార్ వాళ్ళు దీన్ని ఎలా చేస్తారా లేకపోతే బూతుగా చూస్తారా అని అడిగి సినిమాలు తీసుకుంటాం బెటరు. లేదంటే రాజమండ్రి ప్రజలకి మరింత ట్యాక్స్ పడుతుంది, ఆ హోమ్లు ఫిల్లింగ్ గిల్లింగ్ ఇవన్నీ ఉన్నాయి కదా, కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది. సో అంచేత బూతుని నాకు తెలిసి సెన్సార్ వాళ్ళు ప్రోత్సహించరు. ఒకసారి నీ ఫేస్ వాళ్ళకి పంపితే నీ ఫేస్ వాల్యూ ఏంటో తెలుస్తుంది. పూలైపోయినాయి ఏంట్రా పూలేయండి అని, లేకపోతే ఊరికైనా ఆళ్ళని రౌడీ గ్యాంగులు వేసుకుని బెదిరించి ఎలాగా పాపం రైతుల పాదయాత్రలో డీజిల్స్ ఇవన్నీ డీజిల్ ప్యాకెట్లు వేసి ఇటువంటివి చేయొచ్చు, చిల్లరాశాలు వేయొచ్చు, ఎన్నైనా మాట్లాడవచ్చు. బట్ నేను సభ్యత ఉంది కాబట్టి నా పరిధి నేను దాటను. అంచేత నీ సినిమాలో నటించాలన్న ఆఫర్ని మరి నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను. అంతగా మంచి రోల్ ఉంటే చాలా అందంగా ఉంటాడు మీ పార్టీ అధ్యక్షుడు, ప్యాంటు షర్ట్ వేసుకుంటాడు నాకులాగా, గోషి వేసుకోడు రాజశేఖర్ రెడ్డి లాగా నాకులాగా చక్కగా ప్యాంటు షర్ట్ వేసుకున్న మీ నాయకుడినే. ఏదన్నా మంచి పాత్ర ఉంటే వేసుకో, మీరు వేసుకోండి. ఆ రాజమౌళి గారు RRR సినిమా ఏదో పార్ట్ 2 చేస్తానంటున్నారు. సో పోనీ మీరిద్దరూ ఆ పార్ట్ 2లో చేసుకుంటే చేసుకోండి, మీరిద్దరూ చేస్తే ఆస్కార్ అయితే తప్పకుండా వస్తుంది. సో ట్రై చేసుకోండి.
సో అంచేత ఎమ్మ నువ్వు రెండు సినిమాలు యాక్ట్ చేస్తే విచిత్ర అంటారు, లేదు 10 సినిమాలు అనౌన్స్ చేసేస్తే ఒకేసారి ఓకే దశ చిత్ర అని రాజమండ్రి ప్రజలు అంటారు. రాజమండ్రి ప్రజలు ఏదంటే నేను కూడా అదే అంటా. అంతే తప్ప నేనేమి ఆ బొచ్చలో సినిమా ఏంటది ఒరే నిన్నే ఆ సినిమా పేరు, అంటే నేను నిన్ను కాదు అన్నది ఒరే అని నాకు సభ్యత ఉంది, నేను ఎవరిని ఒరే అన్నా ఎవరినే కూడా ఒరే అన్నా నీకులాగా, బట్ ఒరే నిన్నే అని చెప్పి నువ్వు సినిమా తీసావు కాబట్టి ఆ సినిమా టైటిల్ గురించి చెప్తున్నా. ఒరే నిన్నే లాంటి సినిమాలు ఒక షో ఆడింది, మరి 10 సూపర్ హిట్లు చేసేస్తారన్నావు కదమ్మా, ఒరే నిన్ను ఎన్ని రోజులు ఆడింది, డిసిఆర్లు తీసుకొచ్చి చూపెట్టు ఏ ఊర్లో ఎన్ని రోజులు ఆడిందో, సినిమాల గురించి కూడా చెప్పేయటం. ఎనీహో ప్రజలకి భవిష్యత్ హెచ్చరికలాగా ఉంటుంది, మళ్ళీ సెన్సార్ ట్రబుల్స్ లేకుండా నీ ఫోటో తీసి చూపెట్టు. ఈ ఫోటోని సెన్సార్ వాళ్ళు బూత్గా పరిగణిస్తారా, ఎలా పరిగణిస్తారో, ఎందుకంటే నీ మొహం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే కాబట్టి. ఎనీహో ఒక పార్టీలో ఉన్న వాళ్ళం, ఇంకా ఉంచుకున్నాడు మీ వాడు నన్ను ఈ పార్టీలోనే. సో కాబట్టి ఒక పార్టీలో ఉన్నప్పుడు నేను నిన్ను నీ సినిమా టైటిల్తో ఒరే నిన్నే అని నేను పిలవను. సో అంచేత వయసులో నాకన్నా చాలా చిన్నవాడవైనా, నాకన్నా ఒక 5 ఏళ్ళు చిన్నవాడు అనుకుంటా, ఆ ముఖ్యమంత్రి 10-12 ఏళ్ళు చిన్నవాడు. సో కాబట్టి ఒరే అనే అర్హత నాకున్నా సభ్యత కాదు కనుక నేను నాకంటే వయసులో తక్కువైనప్పటికీ కూడా పెద్దలు జగన్మోహన్ రెడ్డి ఏడుగురు సందిండి జగన్మోహన్ రెడ్డి గారిని, మరి నాకన్నా వయసులో పిన్నవాడైనా ప్రముఖ కావాలనుకుంటున్న ప్రముఖ నటుడు అయిన మరగాని భరతుడిని నేను ఒరే అని చెప్పి అనను.